దగ్గర పెట్టు కూర్చుని చూస్తూ ఉండండి అన్నారు. ఒక్కో పద్యం 7-8 మాటలు వీడు చదవటం. ఇందులో శ్లేషలు అర్థాలు వింగ్యాలు అన్ని ఉంటాయి కదా, ఇది అందులో చూసుకోండి అంటాం. ఏం చూస్తుంటాడు వాడు పిండా. తత్ఫలితంగా చివరికి గజారోహణ మహోత్సవం చేశారు వాళ్ళకి. అదే ఆ పద్ధతిలో ఉంటుంది కనుక కర్త ఏది క్రియ లేదు కదా. కర్మ అంటే భోజనం. వాడికి భోజనం అక్కడ మనస్సు భోజనం మీదే ఇంటే ఉంటే కదా భోజనం తింటుంది. భోజనం ఏం తింటుంది? నాలుక తింటుంది. తింటాం లేదా ఇప్పుడు నాలుక తింటుంది. మనస్సు దాని ఎందుండి రుచి వాడు ఆనందిస్తుంటే నాలుక భోజనం చేస్తుంది. పొట్ట తింటుంది ఎందుకంటే జీర్ణమయ్యి శరీరం జీవించి ఉండాలి కనుక. అందుకని మూడింటికి సమపాళం లేదు కదా. మూడింటికి సమపాళం ఎప్పుడైతే లేదో పరిణామత్రయమేది? మూడు పరిణామం చెందేది లేదు కదా. అలాగే అబ్బాయి అని అందుంటున్నాడు అనుకోండి, మనకి అబ్బాయి అన్నము తినటం కదా. కానీ మనకు అలా ఉండదు. తినటం ఒక్కటే చూస్తాం ఎంత తిన్నాడు అని. అబ్బాయిని చూడం, క్రియ చూడం. అంటే శుభ్రంగా వంచేశాడా ఎవడు అనే పాయింట్ లేదు. శుభ్రం పోయించేట అంటే మైండ్లోంచి రెండు పోతాయి. ఇంకోళ్ళ కుర్రాడిని చూస్తాం, పక్క వాళ్ళ కుర్రాడు ఆనంద తింటున్నాడు, అక్కడ ఏం చేస్తాం? అది కూడా కర్మ చూస్తాం. వాడే అవటానికి 4-7 కానీ ఇంత తిట్టాడండి వాడే. మనవాడు రావరా ఇంత అంటే దీని మీదే ఉంటుంది అనుసరికి స్ట్రెస్. మూడో ఉండవు. బజార్కి వెళ్ళి కూరలు కొనుక్కురావాలి కదా. వెళ్ళేవాడు వెళ్ళటం కొనటం కదా. వీడి మైండ్ ఎక్కడ ఉంటుంది? ఆ బజార్కి వెళ్తూ ఉంటే దారిలో వాడు ఎవరినో పలకరించాలి, వీడిని మాట్లాడాలి, లేదా ఆలస్యం అయిపోతే ఇంటికి వస్తూ ఆ మధ్యలో మసాలా దోశ తినేసి వద్దాం. అంటే దీని ఎందు లేదు. దీని ఎందు ఎప్పుడైతే లేదో దీని ఎందు లేదు. దేని ఎందు ఉంది? తన ఎందునో. ఇంకా తాను ఇంట్లో చెప్పకుండా అనుకుని చేద్దాం అనుకున్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి వాటి ఎందునో. చెప్పకూడని పనుల మీద బయటికి రాత్రిపూట వెళ్ళేవాడు సినిమాకి వెళ్ళొస్తానని చెప్పాడు కదా. వాడు సినిమా చూసుట సినిమా హాలు ఇదే లేదు కదా అసలు. కనుక ఎప్పుడు కూడా పరిణామత్రయం లేదు. యోగాభ్యాసంలో ఇవన్నీ సర్దుకు పోతాయి కనుక సిస్టమటైజ్ అయిపోతాయి. కనుక మనస్సు ఉదయిస్తున్నప్పుడు అస్తమిస్తున్నప్పుడు కూడా లయం అవుతున్నప్పుడు కూడా ఒకే స్థితిలో ఉంటుంది కనుక పరిణామ త్రయం చక్కగా వస్తుంది. వచ్చేటప్పటికి దాది దాని ఎందు సంయమం అనేది వీడు అభ్యాసం చేస్తాడు. అంటే ఏది చూసినా మూడింటికి సమపాళం కదా చూస్తాడు. బజార్కి వెడుతున్నాడంటే బజార్కి వెళ్ళటం కోసమే వెడతాడు. అంతేగాని ఇంకో పని మీద ఎడుతూ బజార్కి పని మీద ఎడుతున్నానని అనుకోను అనుకోడు, చెప్పను చెప్పడు. ఇంకో పని మీద ఎడుతున్నావు అంటే ఇంకో పని మీదే ఎడుతున్నావు అని చెబుతాడు. వాడు ఏమేమి భయం ఏంటి? ఏమండి కూరగాయలు లేవటానికి ఎడుతున్నారా? పాపం భార్య చదువుతుంది అయోమయం ఇళ్ళలో. వారు బజార్కి వెళ్ళి ఆనపకాయ దేవటానికి ఎడుతున్నారు. ఆనపకాయ దేవటానికి ఎడుతున్నారట కదా. అంటే ఇవే కాదండి మా ఆవిడతో ఉరికే అలా చెప్పాను. ఆవిడ అంటే అన్నాను, నేనేదో పొడుంకాయలో పొడవు వేయించుకుంటానికి వస్తుంటే ఆవిడ అనపగా తేవటానికి అంటే అన్నాను, అది కూడా తెస్తాను. సరిగ్గా ఉన్నది ఉన్నట్టు చెబుతాడు ఖచ్చితంగా. ఏది యోగాభ్యాసం చేసేవాడు. అందుకని మూడింటి మీద సమానంగా ఉంటాయి. అంతేగాని వాడు పొడుంకాయలో పొడవు వేయించుకుంటానికి వెడుతూ మీతో అవునండి అనపగాయ కొనటానికి మా ఆవిడ చెప్తుంది, ఆవిడ అనపగామని ఆవిడకి అనపగాయ తేవటానికి వెడుతున్నా అని చెప్పడు వాడు. అలా ఆవిడకి మాకు అనుభవం అలాంటిది అలా చెప్పడు. ఆరపకాయలేదు దిబ్బాలేదేంటి, నేనేదో దాంట్లో నష్టం డబ్బాలో వేయించుకుందాం అని పెడుతుంటే ఏమండి కూరగాయలకు పెడుతున్నారా అనపకాయకి వస్తారా అంటే అందుకే పెడుతున్నాను అన్నాను సాదాకి అని శుభ్రంగా చెప్పేస్తాడు. ఇంటికి వచ్చాక ఆవిడతో కూడా చెప్పేస్తాడు సార్ దాన్ని కంగారు పెట్టకుండా ఉంటే అది వీడికి.
కనుక పరిణామత్రయ సంయమం సంయమం దాని ఎందు అంటే ధారణ ధ్యానము సమాధులు మూడింటిని దాని ఎందు అప్లై చేయాలి అంటే పూర్ణ మార్కెట్ అంటే పూర్ణవార్ ఈ లోపల ఉన్నటువంటివన్నీ మీకు కనిపించవచ్చు ఎవరితోనో మాట్లాడుతూ ఉండొచ్చు కానీ ఎక్కడికి వెళ్తున్నావు అంటే బాధ్యత పూర్ణ మార్కెట్కి వెళ్ళటంగానే ఉండాలి అది అంటే అర్థం ఏమిటి బీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్ అంటారు ఇంగ్లీష్లో అంటే నీతో నువ్వు ఎవరితో చెప్పక్కర్లే సత్యం బొలుక్కో అన్నాడు వాడితోనూ వీడితోనూ చెప్పక్కర్లే నీతో నువ్వు అబద్ధం ఆడుకుంటే ఇంకా కుక్కలకు కూడా పనికిరావు అది వాడు చెప్తుంది అలా చేసినప్పుడు పరిణామత్రయం వస్తుంది చక్కగా వచ్చినప్పుడు అది ఏ వస్తువును చూసినా అలాగే పరిణామత్రయంతోనే చూస్తాడు వారెవరో ఇక్కడ కూర్చున్నారు తను కూర్చున్న వాళ్ళని చూస్తే ఆ కూర్చున్నటువంటి ఆయన చూస్తున్నటువంటి మనము ఆయనకి మనకి మధ్యన ఉన్నటువంటి క్రియాస్వరూపమైన చూచుట మూడింటిని సమానంగా చూస్తాడండి ఎప్పుడైతే చూశాడో ఆయన ఇదివరకు ఏమేమిటి పద్ధతిగా ఉండేవాడో ఇప్పుడేం పద్ధతిగా ఉంటున్నాడో రాబోయే సంవత్సరాల్లో ఏం పద్ధతిగా ఉంటాడో శుభ్రంగా తెలుస్తుంది లేదా ఆయన ఆరోగ్యం పని మీద వచ్చాడనుకోండి మీరు డిస్పెన్సరీలో పనిచేస్తున్నారనుకోండి ఆయన ఇదివరకు ఆరోగ్యం ఏ పద్ధతిలో ఉండేది ఇప్పుడు ఎలా ఉంటుంది ఇటు పైన సంవత్సరాల్లో ఎలా ఉండబోతుంది మీరు 2 నిమిషాల్లో శుభ్రంగా అర్థంలో చూసినట్టు తెలుస్తుంది దాన్ని బట్టి మీరు చేయవలసినటువంటి కర్తవ్యం మీరు మందో మాకో మంత్రమో పద్ధతో లేకపోతే ప్రాక్టీసో ఏదో చూపారు అంటే వాడిని అడిగి తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ఒక్కటే గతి కాదు మనకి కానీ అడగటం మానడు వీడు ఎంచేత వెరిఫికేషన్ ప్రాసెస్ అంటారు అంటే మరొక మాట తాను సూచినది సత్యమని తెలియటానికి అంతేగాని చెప్పకుండా తెలిసింది చూసావా అనేటువంటి పిచ్చి వేషాలు యోగాభ్యాసం చేసేవాడు ఎప్పుడు చేయడు మీరు చెప్పక్కర్లేదంటే మీరు మాట్లాడకుండా కూర్చోండి నేను చెబుతాను అలా కాదు వారు ఎందుకు చెప్పకూడదు మనసులో ఉన్నది ఏం చెబుతామండి మనోగతం కోరిక చెబుతాం మనసులో ఉన్నది ఎందుకు చెప్పాలి ఒళ్ళు పొగరా వాడి మనసులో ఉంది మనం ఎందుకు చెప్పడం తప్పు కాదు వాడు చెప్పండి వాడు తెలుస్తుంది నీకు స్పష్టంగా వచ్చి కూర్చోం కానీ తెలిసి చాలా ఆపదలో ఉండి ఏదో దిగుల్లో ఉండి వచ్చి కూర్చున్నాడు వెంటనే నీ మనసులో ఆ దిగులు తగులుతుంది ఇక్కడ ఏమిటి సంగతి చెప్తాడు అది ఇది సరిపోతుంది ఇది చెప్తుందని అలాగా అతీత అనాగత జ్ఞానం వస్తుంది అతీతం అంటే జరిగిపోయినదిన్ని అనాగతం అంటే జరగబోయేదిన్ని ఈ రెండింటి జ్ఞానమును అప్రయత్నంగా వస్తుంది నాయన ఎందుకంటే వాడు వస్తూ ఉన్నది అద్దం దగ్గరికి వచ్చినట్టే నీ దగ్గరికి వస్తాయి ఈ స్థితి నీకు వచ్చాక ఎప్పుడైతే అద్దం దగ్గరికి వెళితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వాడికి తర్వాత సూత్రం మళ్ళీ 17